చేస్తారని అనే ప్రతి ఒక్కడు బతుకుతున్నాడా లేదా ప్రాక్టికల్గా. ఈవెన్ ఎక్కడైనా సరే దేశంలో కొంతమంది దేశం విడిచిపోతాం అంటుంటారు, కొంతమంది ఎవరో నిన్న ఏంతో అన్నారట రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రం విడిచిపోతామని పొమ్మనమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోతారు, దరిద్రం వదులుతుంది. ఎందుకంటే బేసిక్గా పద్దాక ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడు పెద్ద నీచుడు. నిజంగా నీకు దమ్ముంటే ఆంధ్రాలో నేను ఈ పెట్టుబడి పెట్టానయ్యా, నన్ను పని అడవనివ్వట్లేదు. ఇవాళ 100 to 80% మీడియా తగలేదు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా, సమాధానం చెప్తారు కదా. ఇప్పుడు ఒక విచిత్రం చూడండి, మీకు కొండ మీద గొడవ ఉంది కృషి కొండది, ఏముంటున్నాం పర్యావరణం, పర్యావరణం కోసం జగనైనా చచ్చిపోవాలి అక్కడ, అది కూలిపోవాలి కదా. సరే ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అది వదిలేసేయండి, రామానాయుడిది మరి ఇక్కడ గోల ఏంటండి, అమర రాజేది పర్యావరణమేగా. పర్యావరణ పరంగా తేడా వచ్చి అక్కడున్న ప్రజల ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు అనారోగ్యాలు పాలవుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అది టెస్టింగ్ అని దానికి కూడా పర్యావరణ విభాగం నుంచినేగా వచ్చి టెస్టులు చేస్తానండి. దానికి ఒప్పుకోకపోగా రాష్ట్రం వద్దన్నారు, సరే కేంద్ర బృందంతో టెస్ట్ చేయించమని చెప్పారు, చేయనీయకుండా దాని మీద స్టే తెచ్చుకున్నా, తెచ్చుకుని ఇట్లా వేధిస్తున్నాడు కాబట్టి నేను వేరే రాష్ట్రానికి వెళ్తాను అంటున్నాడు. మరి అక్కడ పర్యావరణం తప్పైనప్పుడు ఇక్కడ పర్యావరణం రైట్ ఎట్లా అవుతుంది, అక్కడ పర్యావరణానికి విరుద్ధం కదా నువ్వు, ఇక్కడ పర్యావరణం